ఎలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే మీకు లైవ్ టీవీ అనేది చూడవచ్చు ఫ్రెండ్స్. అదే మీకు డేటా అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, అంటే సిగ్నల్ అనే సిగ్నల్ స్ట్రెంత్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు మీరు ఈ లైవ్ టీవీ అనేది బఫరింగ్గా లేకుండా చూడవచ్చు ఫ్రెండ్స్. ఏ ఛానల్ అయినా మీరు ఇందులోనే చూడవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఐకాన్ వచ్చి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ప్లేస్టోర్లో అవైలబుల్గా లేదు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, కొన్ని పర్మిషన్స్ అని అలౌ చేయాలి, ఆ పర్మిషన్స్ అని అలౌ చేయండి. మీకు ఏ టీవీ ఛానల్ కావాలంటే ఆ టీవీ ఛానల్ ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ TV9 అని సెట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, TV9 3 ఛానల్స్ అనేవి వచ్చినాయి. నాకు TV9 తెలుగులో కావాలి కాబట్టి తెలుగు అని టైప్ చేస్తున్నా. మీకు ఇక్కడే చాలామందికి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఫస్ట్ దాన్నే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కొన్ని యాడ్స్ వస్తాయి, దాన్ని డిజేబుల్ చేయండి. మీరు ఇక్కడ ఎప్పుడు ఫస్ట్ ఐకాన్నే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది 288p అక్కడ లేదా ఫస్ట్ వన్ 388p అంటే దాన్ని ఒకదాన్నే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ట్యాప్ చేస్తున్నా. దీన్ని ట్యాప్ చేశాక మీ మొబైల్ MX ప్లేయర్ ఉంటే ప్రాబ్లం లేదు, MX ప్లేయర్ పెట్టి ఆన్ చేసుకోవచ్చు. లేకపోతే HD StreamZ అని దీ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యాక్టివేట్ చేసుకుంటే కొంచెం బఫరింగ్ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఏ లైవ్ కావాలో ఆ లైవ్ ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం సిగ్నల్ స్ట్రాంగ్గా లేక చూపిస్తుందిలే ఇక వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లైవ్ టీవీ ఛానల్స్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైవ్ టీవీ ఛానల్ అనేది. ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ప్రపంచంలో ఏ చోట ఉన్నా సరే లైవ్ టీవీ ఛానల్ అనేది చూడొచ్చు. కాకపోతే మీకు ఏం ప్రాబ్లంలో ఉంటుందంటే డేటా కనుక మీకు సరిగ్గా ఉంటే ఏ ఛానల్ ఎక్కడ ఏ మూల ఉన్నా చూడొచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ సెట్ చేయండి ఫ్రెండ్స్. చాలా తెలుగు ఛానల్స్ ఏంటి, హిందీ, స్పోర్ట్స్, ఆల్, మరాఠీ ఛానల్స్, అన్ని ఛానల్స్ మీకు ఇక్కడ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. జెమినీ టీవీ అని సెట్ చేయగానే నాకు ఇక్కడ 4 ఛానల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ 4 ఛానల్స్లో నేను ఒక్క ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక ఒక్క ఛానల్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఫస్ట్ దే ట్యాప్ చేయమని, ఈ ఫస్ట్ దాన్ని ఒకదాన్ని ట్యాప్ చేయండి. అలాగే HD StreamZ ట్యాప్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నారు కదా, నేను ఇందాక HD StreamZ ట్యాప్ చేసా, ఇప్పుడు MX Play ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. MX Play ట్యాప్ చేయగానే మీరు MX Play లోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా అక్కడ మీకు MX Play లో ఈ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. యాడ్స్ అనేవి కొన్ని డిజేబుల్ చేయాల్సి ఉంటుంది ఇందులో. MX Play అని ఇక్కడ నాకు 2G వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ నెట్ 2G వచ్చింది కదా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ 2G వస్తే కనుక ఇది యాప్ అసలు వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. 3G లేదా 4G లో మాత్రమే ఈ యాప్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2G వచ్చిన వాళ్ళు MX Play ఇక్కడ చూపించలేదు ఫ్రెండ్స్. లేకపోతే ఇక్కడ MX Play లో చాలా బాగా చాలా క్లారిటీ ఫుల్ HD లో మీ ఇక్కడ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్తో చాలా HD ఛానల్స్ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇదే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, మూవీస్, కిడ్స్, చాలా మట్టికి న్యూస్, ప్రతి ఛానల్ ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా యాప్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ JioTV వచ్చింది కదా ఫ్రెండ్స్, అది జియో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఉండలేదు. కాకపోతే అది కొంచెం బఫరింగ్ కూడా అవుతుంది, దాని మీద ఈ యాప్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. అంత నో బఫరింగ్, తక్కువ బఫరింగ్లో ఉంటుంది. బఫరింగ్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్. మీకు ఏ ఛానల్ కావాలని ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ మీ ఫేవరెట్ ఛానల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మీరు ఇందులోంచి సెట్ చేసే అవసరం లేకుండా మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే థీమ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్, లైట్ ఆర్ డార్క్ అనేది. డార్క్ అంటే కొంచెం బ్లాక్ కలర్ టైప్ నైట్ మోడ్లో ఈ యాప్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ యాప్ అనేది. ఈ యాప్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అలా చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉండదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.